ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద అధ్యాయం ఒకటి మా తల్లిదండ్రులు నా బాల్య జీవితం పరమసత్యాల అన్వేషణ దానికి తోడుగా ఉండే గురు శిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి నేను అనుసరించిన మార్గం నన్ను దైవస్వరూపులైన ఒక ఋషి దగ్గరికి నడిపించింది మహిమ మహిమాన్వితమైన ఆయన జీవితం అనేక యుగాలకు ఆదర్శంగా నిలిచేటట్టు రూపొందినది భారతదేశానికి నిజమైన సంపద అయిన మహానుభావుల్లో ఆయన ఒకరు అటువంటి మహాపురుషులు ప్రతి తరంలో మా ఆవిర్భవిస్తూ ప్రతి తరంలోనూ ఆవిర్భవిస్తూ ప్రాచీన కాలపు ఈజిప్టుకు బాబిలోనియాకు పుట్టిన పట్టిన గతి భారతదేశానికి పట్టకుండా కాపాడుతూ వచ్చారు నా సంస్కృతి పథంలోని మొట్టమొదటి జ్ఞాపకాలన్నీ ఒకనొక పూర్వజన్మకు సంబంధించిన గజిబిజి విషయాలతో నిండి ఉన్నవి చాలా వెనకటి జన్మలో ఎప్పుడూ నేను హిమాలయాల మంచు ప్రదేశాల మధ్య ఒక యోగిగా జీవించినట్లు సుస్పష్టమైన జ్ఞాపకాలు నా మనస్సులో మెదులాయి ఈ గతకాలపు జ్ఞాపకాల మెరుపులే తెలియని ఏదో ఒక చిత్రమైన సంబంధం ద్వారా భవిష్యత్తును కూడా లే భవిష్యత్తును కూడా లీలా మాత్రంగా నాకు గోచరింపజేసాయి పసితనపు నిస్సహాయ నిస్సహాయత వల్ల నేను పొందిన అవమాన భావనలు ఇప్పటికీ నాకు గుర్తే అప్పట్లో నా నడవలేని స్థితిని మనస్సులోని భావాలని స్వేచ్ఛగా చెప్పలేని స్థితిని ఉక్రోషంగా గుర్తించాను శారీరకమైన నా ఆసక్తతను గ్రహించినప్పుడు నా హృదయంలో ప్రార్థనాభరితమైన తరంగాలు లేస్తుండేవి గాఢమైన నా ఉద్రేకాలు భావాలు నా మనసులోనే అనేక భాషల మాటల అనేక భాషల మాటల్లో వ్యక్తమవుతూ ఉండేవి ఇలా నాలో వివిధ భాషల గందరగోళం ఉంటూ ఉండగా క్రమక్రమంగా మా వాళ్ళు బెంగాలీ మాటలు వినడానికి అలవాటు పడ్డాను ఆట బొమ్మలకి పరిమితమని పెద్దవాళ్ళు భావించే పసిపిల్లల మనస్సు నిజానికి ఎంత విస్తృతి కలిగినదో నేను ఎన్నోసార్లు మంకు పట్టు పట్టి ఏడుస్తూ ఉండేవాడిని మనసులో అలజడి దాన్ని వెళ్ళబోసుకోవడానికి అలవికాని శరీరం ఈ రెండు దానికి కారణాలు నా బాధ చూసి ఇంట్లో వాళ్ళు గాబరా పడుతుండటం నాకు గుర్తే అయితే మా అమ్మ లాలింపులు ఏదో పలక పలకాలని తప్పట అడుగులు వేయాలని నేను చేసే తొలి ప్రయత్నాలు ఇలాంటి సంతోషకరమైన జ్ఞాపకాలు కూడా నాలో ముసురుకుంటూ ఉంటాయి మామూలుగా ఇట్టే మరుపుకు వచ్చే ఈ తొలి విజయాలే ఆత్మవిశ్వాసానికి సహజమైన ప్రాతిపదికలు అవుతాయి ఈ మాదిరిగా సుదీర్ఘకాలం జ్ఞాపకాలు ద్రావడం నాకొక్కడికే జరిగింది కాదు జీవితం నుంచి మరణానికి మరణం నుంచి జీవితానికి నాటకీయంగా జరిగే మార్పులకు లోను కాకుండా ఎందరో యోగులు ఆత్మస్మృతి అవిచ్ఛిన్నంగా నిలుపుకున్నారని వింటాం మరి అంటే కేవలం శరీరమే అయి ఉన్నట్లయితే ఆ శరీరం నశించిపోతే అతని వ్యక్తిత్వం కూడా నశించిపోతుంది కానీ వేల కొద్ది సంవత్సరాలుగా ప్రవక్తలు చెబుతున్నది కనుక నిజమే అయితే మనిషి ప్రధానంగా భౌతిక రూపం లేని సర్వవ్యాపి అయిన ఆత్మ చిన్నప్పటి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తుండడం విడ్డూరం అయితే కావచ్చు కానీ మరీ అరుదు మాత్రం కావు అనేక దేశాల్లో నేను పర్యటన చేస్తుండేటప్పుడు సత్యసంధులైన స్త్రీ పురుషులు తమ స్మృతులను చెప్పగా విన్నాను నేను జనవరి ఐదో తారీఖు పంతొమ్మిది వందల నేను జనవరి ఐదో తారీఖు పద్దెనిమిది వందల తొంభై మూడు తేదీన హిమాలయ పర్వతాలకు సమీపంలో ఈశాన్య భారతంలో ఉన్న గోరఖ్పూర్లో పుట్టాను నా జీవితంలో మొదటి ఎనిమిదేళ్ళు అక్కడ గడిచాయి మేము ఎనిమిది మంది తోబుట్టువులం నలుగురు మగపిల్లలం నలుగురు ఆడపిల్లలం అప్పట్లో నా పేరు ముకుందలాల్ ఘోష్ మగపిల్లల్లో రెండో వాడిని అందరిలో నాలుగో వాడిని మా అమ్మ నాన్న బెంగాలీలు క్షత్రియ కులం వారు ఇద్దరు సాధు స్వభావులు వాళ్ళలో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ప్రశాంతమైనది గంభీరమైనది హుందా తనమున్న ఆ ప్రేమలో అల్పత్వానికి తావులేదు ఎదిగే యనమండుగురు పిల్లల కోలాహలపు జీవితాలు పరిభ్రమించే ప్రశాంత కేంద్రం మా తల్లిదండ్రుల అద్భుత సామరస్యమే పంతొమ్మిది వందల పదిహేనులో నేను సనాతనమైన ఆశ్రమ వ్యవస్థ వ్యవస్థానుసారంగా సన్యాసం తీసుకున్నప్పుడు నా పేరు స్వామి యోగానంద్గా మారింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మా గురుదేవులు పరమహంస ఉన్నత పరమహంస అన్న ఉన్నత సాంద్ర సాంప్రదాయక బిరుదం ప్రసాదించారు నాన్నగారు భగవతి చరణ ఘోష్ గారు దయాశీలు గంభీర్ గంభీ గంభీరులు అప్పుడప్పుడు కఠినులు పిల్లలం మేము ఆయన్ని అమితంగా ప్రేమిస్తూనే గౌరవ భావంతో కాస్త ఎడంగా ఉంటూ ఉండేవాళ్ళం ఆయన ప్రతిభావంత ప్రతిభావంతులైన గణిత శాస్త్రజ్ఞులు తార్కికులు ప్రధానంగా బుద్ధిబలాన్ని సాగేవారు కానీ మా అమ్మ హృదయాల రాణి ఆవిడ మాకన్నీ ప్రేమతోనే నేర్పింది ఆవిడ పోయిన తర్వాత నాన్నగారు తమలో ఉన్న మార్ధవాన్ని మరింతగా పైకి చూపేవారు అప్పుడు ఆయన చూసే చూపు తరచుగా మా అమ్మ చూసే చూపే అనిపించేది క్రమశిక్షణ కోసం అలవర్చుకోవడం కోసం క్రమశిక్షణ అలవరచడం కోసం మా అమ్మ సందర్భానికి అనువైన కథలను మహాభారతంలోంచి రామాయణంలోంచి తీసుకొని చెబుతూ ఉండేది ఇలాంటి సందర్భాలు శిక్ష వేయడం శిక్షణ ఇవ్వడం రెండూ కలిసే ఉండేవి ఆ విధంగా మా అమ్మ సాన్నిధ్యంలో మాకు పిల్లలకు పవిత్ర గ్రంథాలతో తీపి చేదుల మొదటి పరిచయం ఏర్పడింది నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి ఆయనకి గౌరవంగా స్వాగతం చెప్పడం కోసమని మా అమ్మ సాయంత్రం వేళలో పిల్లలందరికీ జాగ్రత్తగా బట్టలు వేసేది భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో ఒకటిగా పేరుగన్న బెంగాల్ నాగపూర్ రైల్వేలో ఉపాధ్యక్ష పదవి లాంటి ఉద్యోగంలో ఉండేవారాయన దాని రీత్యా ఆయనకు ప్రయాణాలు పడుతుండేవి నా చిన్నతనంలో మా కుటుంబానికి అనేక నగరాలు నివాసాలు అయ్యాయి అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం విషయంలో అమ్మ ఎప్పుడూ ఉదారంగా ఉండేది నాన్నగారు కూడా దయ చూపించేవారు కానీ ఆ రకంగా చేసే ఖర్చులు ఆదాయ వ్యయాల అంచనాకి లోబడి లోబడే ఉండాలని ఆయన అభిప్రాయం ఒక పక్షం రోజుల్లో భేదవాళ్ళకి భోజనాలు పెట్టడం కోసం అమ్మ పెట్టిన ఖర్చు నాన్నగారి నెలసరి రాబడిని మించిపోయింది అప్పుడు నాన్నగారు అమ్మతో ఇలా అన్నారు నేను నిన్ను కోరేద ఒక్కటే దానాల నిమిత్తం నువ్వు చేసే ఖర్చు ఉచితమైన పరిమితిని మించకుండా చూడు భర్తగారి సున్నితమైన మందలింపు కూడా అమ్మకు దుఃఖం కలిగించింది కిద్దరికీ కలిగిన ఈ అభిప్రాయ భేదాన్ని గురించి పిల్లలకి చూచాయిగా కూడా చెప్పకుండా ఆవిడ ఒక జట్కా బండిని పిలిపించింది సెలవు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా బహు ప్రాచీన కాలం నుంచి వినిపించే తుది హెచ్చరికే ఇది మా మాటకి ఆ మాటకి మేము తెల్లబోయి ఏడుపులు మొదలుపెట్టాం సరిగ్గా ఆ సమయానికి ఎక్కడి నుంచో పిలిచినట్టు వచ్చాడు మా మామయ్య వచ్చి నాన్నగారి చెవిలో ఏదో గుసగుసలాడాడు సందేహం లేదు యుగ యుగాలుగా ఎందరో చేస్తూ వస్తున్న హితోపదేశమే ఇది దాని మీదట నాన్నగారు ధోరణిలో నాలుగు మాటలు చెప్పిన తర్వాత బండిని సంతోషంగా తిప్పి పంపి పంపించేసింది అమ్మ నేను గమనించినంతవరకు అమ్మకి నాన్నగారికి ఏర్పడిన ఒకే ఒక వివాదం అంతటితో మిగి ముగిసింది అయితే వాళ్ళిద్దరికీ స్వభావ సహజంగా సాగిన చర్చ మాత్రం ఒకటి గుర్తుకు వస్తుంది ఒక్క పది రూపాయలు ఒక్క పది రూపాయలు ఇవ్వండి పాపం ఓ భేదావిడ వచ్చి అడుగుతోంది అంది ఎదుటి వాళ్ళని ఒప్పించే గుణం అమ్మ చిరునవ్వులో ఉండేది పది ఎందుకు ఒకటి చాలు నాన్నగారు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి ఇంకా ఇలా అన్నారు మా నాన్నగారు తాతయ్య నాయనమ్మ హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా పేదరికం అంటే ఏమిటో నాకు అప్పుడు అనుభవంలోకి వచ్చింది బడికి వెళ్ళడానికి కొన్ని మైళ్ళు నడిచిపోవాలంటే ప్రొద్దుటిపూట నా భోజనం ఏమిటో తెలుసా ఒక చిన్న అరటి పండు మాత్రమే తర్వాత యూనివర్సిటీలో చదివే రోజుల్లో డబ్బు కోసం ఎంత కటకట అయ్యేదో తెలుసా డబ్బున్నావో జడ్జి గారిని ఆశ్రయించి నెలకు ఒక్క రూపాయి ఎంచుమని ఇప్పించమని కోరాను ఈయనన్నాడైనా ఒక్క రా ఒక్క రూపాయి అయినా తనకి ముఖ్యమైనదే అన్నాడు ఆయన ఆ రూపాయి ఈయనన్నాడని ఎంత బాధగా తలుచుకుంటున్నారు అమ్మ హృదయం తక్షణ తర్కాన్ని ప్రయోగించింది తొందర పని పడ్డప్పుడు పది రూపాయలు ఇవ్వన ఇవ్వలే పది రూపాయలు ఇవ్వనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ అలాగే బాధగా తలుచుకోవాలని ఉందా నువ్వే గెలిచావులే ఓడిపోయిన భర్తలందరూ అనాదిగా చేస్తున్న భంగిమే ఒకటి చూపించి పర్సు తెరిచారాయన ఇదిగో పది రూపాయల నోటు నా శుభాకాంక్షలతో ఆవిడకి ఏ కొత్త ప్రతిపాదన వచ్చినా మొట్టమొదట వద్దు అనడం నాన్నగారికి అలవాటు అంత తొందరగా అమ్మ దగ్గర సానుభూతి పొందిన ఆ అపరిచితురాలి విషయంలో ఆయన చూపించిన ధోరణి మామూలుగా ఆయన కనబరిచే జాగ్రత్తకు ఉదాహరణ అడిగిన వెంటనే ఒప్పుకోకపోవడం అన్నది నిజంగా ఆలోచించి నిర్ణయించాలి అన్న సూత్రాన్ని పాటించడమే తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయన ఎప్పుడూ సమంజసంగాను సమతూకంగానూ ఉండడమే గమనించాను అసంఖ్యాకమైన నా కోరికలకు కారణాలు చూపిస్తూ ఒకటి రెండు చక్కటి వాదాలతో కనుక నేను సమర్థించుకోగలిగినట్లయితే నేను కోరిందల్లా నెరవేర్చేవారు సెలవుల్లో ప్రయాణాలకైనా సరే కొత్త మోటార్ సైకిల్ కావాలన్నా సరే ఆయన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు చాలా గట్టి కట్టుబాట్లతో ఉంచేవారు తన తమ విషయంలో అయితే ఆయనది కఠోర వ్రతమే మాట వరసకు చెప్పాలంటే ఆయన ఎన్నడూ నాటకాలకు కూడా వెళ్ళలేదు వివిధ ఆధ్యాత్మిక సాధనాల్లోనూ గీత పారాయణంలోనూ ఆనందం పొందేవారు విలాసాలన్నింటినీ విడిచిపెట్టేసి ఒక్క జతపాత బొట్ల ఒక జత పాత బోట్లతోనే గడుపుకుంటూ ఇంకా పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటిని వాడుతుండేవారు మోటారు కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తర్వాత ఆయన కొడుకులు కొనుక్కున్నారు కానీ ఆయన మాత్రం రోజు ఆఫీస్కు ట్రామ్ బండిలోనే వెళ్తుండేవారు అధికారం కోసం డబ్బు కూడబెట్టాలని ఆసక్తి నాన్నగారికి లేదు ఒకసారి ఆయన కలకత్తా ఆర్బన్ బ్యాంకును తామే స్థాపించినప్పటికీ దాంట్లో వాటాలు తీసుకోవడానికి నిరాకరించారు వాటితో లాభం పొందడం ఆయనకి ఇష్టం లేదు తీరిక వేళల్లో ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలనే ఆయన అనుకునేవారు నాన్నగారు పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాలకి బెంగాల్ నాగపూర్ రైల్వే వాళ్ళ పుస్తకాలని తనిఖీ చేయడానికి ఇంగ్లాండ్ నుంచి ఒక అకౌంటెంట్ వచ్చాడు అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయాడు జరిగింది ఏమిటంటే రైల్వే వారి దగ్గర నుంచి నాన్నగారికి బోనస్ రావాల్సి ఉంది బకాయి పడ్డ బోనస్ కోసం ఆయన ఎన్నడూ దరఖాస్తు చేయనే లేదట ముగ్గురి పని ఆయన ఒక్కడు చేశాడు అని కంపెనీకి చెప్పాడు అకౌంటెంట్ వెనుకటి నుంచి పరిహారంగా ఆయన చెల్లించవలసినవి లక్ష ఇరవై ఐదు వేలు రూపాయలు ఆ మొత్తానికి కంపెనీ కోసాధికారి నాన్నగారి కో చెక్కు పంపాడు ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయం అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా మర్చిపోయారు తరువాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమ అయిన సంగతి బ్యాంకు వాళ్ళు పంపిన స్టేట్మెంట్లో చూసి దాన్ని గురించి నాన్నగారిని అడిగాడు భౌతికమైన లాభాలను చూసి పొంగిపోవడం ఎందుకు అని జవాబిచ్చారాయన అన్నిటి విషయంలోనూ సమదృష్టి సాధించాలని తలచేవాడు నాన్ లాభం తలిచేవాడు లాభం వచ్చినప్పుడు పొంగిపోడు నష్టం వచ్చినప్పుడు పొంగిపోడు ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడని పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా పట్టుకుపోడని అతనికి తెలిసి ఉంటుంది దాంపత్య జీవితంలోని తొలినాళ్ళలో మా అమ్మ నాన్నగారు కాశీలో ఉండే లాహిరీ మహాశాయిలోనే మహా గురువులకు మహాగురువులకు శిష్యులయ్యారు సహజంగా నాన్నగారికి ఉండే తాపస ప్రవృత్తి ఈ సాంగత్యం వల్ల మరింత బలపడింది అమ్మకు ఒకసారి పెద్దక్క రమకి ఒక గొప్ప విషయం చెప్పింది అమ్మ ఒకసారి పెద్దక్క రమకి ఒక గొప్ప విషయం చెప్పింది మీ నాన్నగారు నేను భార్యభర్తలుగా కలిసేది ఏడాదికొక్కసారి సారి మాత్రమే పిల్లల కోసమని నాన్నగారు లాహీ మహాశయుల్ని మొట్టమొదట కలుసుకున్నది అవినాశ బాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా బెంగాల్ నాగపూర్ రైల్వేలోని ఒక బ్రాంచ్ లైనులో అవినాశ్ బాబు పనిచేస్తు ఉండేవారు గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఈ అవినాశ బాబు అనేక మంది భారతీయ మునులు కథల్ని మనస్సుకు హత్తుకునేటట్టుగా నా చిట్టి చెవుల్లో నూరు పోస్తుండేవారు కథ చెబుతూ చిట్ట చివరికి తమ గురువుగారి మహత్తకు తప్పకుండా జోహార్లు అర్పిస్తుండేవారు మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితులు లాహరి మహాశైలకు శిష్యులయ్యారో ఎప్పుడైనా విన్నావా అది వేసవి కాలం మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాశ బాబు నేను మా ఇంటి ఆవరణలో కూర్చుని ఉన్నాం అప్పుడు చిక్కు ప్రశ్న వేశారాయన ఏం చెబుతారో వినాలన్న ఆశతో చిరునవ్వు నవ్వుతూ తెలియదన్నట్టుగా తల తిప్పాను నువ్వు ఇంకా కొన్నేళ్లకి పుడతావనగా నేను కాశీ వెళ్ళి మా గురువుగారి దర్శనం చేసుకురావడానికి ఓ వారం రోజులు సెలవిమ్మని నాపై ఆఫీసర్ గారిని అంటే మీ నాన్నగారిని అడిగాను దానికి నన్ను వేళకోళం చేశారాయన మతంలో పడి పిచ్చివాడు అవుతున్నావా ఏమిటి అని అడిగారు నువ్వు కనుక పైకి రాతలుచుకుంటే ఆఫీస్ పని మీదే దృష్టి పెట్టుకో అంటూ హితవు చెప్పారు ఆ రోజు నేను విచారంగా ఇంటి మొహం పట్టి చెట్ల గుబుర్లను దారిలో నడిచిపోతుంటే పల్లకలో వస్తూ మీ నాన్నగారు కనిపించారు బంట్రోతుల్ని పల్లకిని వెనక్కి పంపించేసి ఆయన నాతో నడక సాగించారు నన్ను వాదార్చే ఉద్దేశంతో లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తే కలిగే లాభాలేమిటో చెప్పుకొచ్చారు కానీ నేను దిగులు పడుతూనే ఉన్నాను లాహిరి మహాశయ మిమ్మల్ని చూడందే నేను బ్రతకలేను అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె అదే పనిగా ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి అక్కడ ఉవ్వెత్తున ఉవ్వెత్తుగా లేచిన కెరటంలా పెరిగిన అడవి గడ్డికి కిరీటం పెట్టినట్టుగా మెరుస్తున్నాయి సాయంకాలం సూర్యకిరణాలు అద్భుతమైన ఆదృశ్య సౌందర్యానికి మేము ముగ్ధులమై నిలబడిపోయాం ఇంతట్లో ఆ పొలంలో మాకు కొద్ది గజాల దూరంలోనే మా తల్లిదండ్రులు నా బాల్య జీవితం మా గురుదేవులు ప్రత్యక్షమయ్యారు భవతి బాబు భగవతి బాబు మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు అన్నారు ఆ పొలంలో మాకు కొద్ది గజాల దూరంలోనే మా గురుదేవులు ప్రత్యక్షమయ్యారు భగవతి బాబు మీ కింద పని చేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు అన్నారాయన ఆశ్చర్యచకితులమై ఉన్న మా చెవుల్లో ఆయన కంఠస్వరమే మారుమరోగింది ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో అంత విచిత్రంగానూ అదృశ్యమయ్యారు నేను మోకరిల్లి లాహరి మహాశయ లాహరి మహాశయ అంటూ ఆచార్యంతో ఆయన్ని స్మరించాను మీ నాన్నగారు కొద్ది క్షణాల పాటు మాన్పడి నిచ్చ నిచ్చల నిచ్చరులైపోయారు నిచ్చరులైపోయారు అవినాష్ బాబు సెలవు నీకు ఇవ్వడమే కాదు నాకు కూడా నేను ఇచ్చుకుంటాను రేపే బయలుదేరి కాశీ వెళ్దాం నీ తరపున చెప్పడం కోసం తమ సంకల్ప శక్తి వల్ల ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన మహాగురువులు లాహిరి మహాశైల్ని గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి మా ఆవిడ్ని కూడా తీసుకువెళ్ళి తమ ఆధ్యాత్మిక పంథాను అనుసరించడానికి మాకు దీక్ష ఇమ్మని ఆయన్ని అడుగుతాను ఆయన దగ్గరికి తీసుకువెళ్దావా తప్పకుండా నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకు పరిస్థితులు తొందరగా నాకను నాకు అనుకూలంగా మారినందుకు ఆనందంలో మునిగిపోయాను మర్నాడు సాయంకాలం మీ అమ్మగారు నాన్నగారు నేను కాశీ వెళ్ళడానికి బండి ఎక్కాం ఆ మర్నాడు అక్కడికి చేరగానే కొంత దూరం గుర్రబండి మీద వెళ్ళి తర్వాత సన్న సన్నటి సందులుగుండా నడిచి ఏకాంతంగా ఉన్న ఇంటిని చేరుకున్నాం గురువుగారు కూర్చుని చిన్న గదిలోకి ప్రవేశించాం అలవాటుగా ఆయన పద్మాసనంలో స్థిరంగా కూర్చుని ఉన్నారు వారి ముందు ప్రణమిల్లం గుచ్చి చూసే తమ కళ్ళని మిల్లమిల్లాడించి మీ నాన్నగారి మీద చూపు నిలిపారు భగవతి బాబు మీ క్రింద పనిచేసే ఉద్యోగ విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు రెండు రోజుల క్రిందట గడ్డి బీడిలో ప్రత్యక్షమైనప్పుడు అన్నమాటలే ఇప్పుడు కూడా ఆయన అన్నారు ఆ తర్వాత అవినాష్ బాబు నా దగ్గరికి రావడానికి మీరు అనుమతించినందుకు అతనితో పాటు మీరు మీ భార్య కూడా వచ్చినందుకు చాలా సంతోషం అని కూడా అన్నారు మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం అనే ఆధ్యాత్మిక సాధనను ఉపదేశించి ఆనందపరిచారు చిరస్మరణీయమైన ఆ దివ్య దర్శనకు రోజుల నుండి సహశిష్యులమైన మీ నాన్నగారు నేను ఆప్తమి ఆప్తమిత్రుల్లా ఉంటున్నాం నీ పుట్టుక విషయంలో లాహిరి మహాశైలు గాఢమైన ఆసక్తి చూపించారు నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి మహాగురువులు ఆ శిస్సు ఎప్పటికీ వృధా కాదు నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే లాహరి మహాశైలు తనువు చాలించారు ఆయన ఫోటో ఒకటి అందంగా అలంకరించిన చట్రంలో మా ఇంట్లో ఉండేది ఆఫీసు వాళ్ళు చేసే బదిలీల వల్ల మా నాన్నగారు తిరిగిన ఊళ్ళల్లో అల్లా ఆయన ఫోటో మా పూజా మందిరానికి తెస్తూ ఉండేది అమ్మ నేను అనేక రోజులు రొద్దుట సాయంత్రము తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మందిరం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునేవాళ్ళం సుగంధం గల చందనంలో ముంచిన పూలతో పూజ చేస్తూ ఉండేవాళ్ళం సాంబ్రాణి గుగ్గులం దూపాలు వేసేవాళ్ళం లాహరి మహాశయల్లో సంపూర్ణంగా వ్యక్తమైన దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రపత్తులతో మేము ఆరాధించేవాళ్ళం ఆయన ఫోటో నా జీవితం మీద చూపిన ప్రభావం మహత్తరమైనది నేను పెరుగుతున్న కొద్దీ ఆ మహాశయుల్ని గూర్చిన భావన కూడా నాతో పాటు పెరుగుతూ వచ్చింది ధ్యానంలో కూర్చుని ఉండగా ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న ఆయన ఆకారం ఆ చిన్న చట్రంలోంచి బయటకు వచ్చి సజీవ రూపం దాల్చి నా ఎదుట కూర్చున్నట్టుగా కనిపించేది తరచూ తేజోమయమైన దేహంతో ప్రకాశిస్తున్న ఆయన పాదాలని తాకడానికి నేను ప్రకా ప్రయత్నించినప్పుడు మళ్ళీ అది బొమ్మల మారిపోయేది సైస్వం గడిచిన బాల్యంలోకి ప్రవేశించినప్పటికీ లాహరి మహాశైలు రూపం నా మనస్సులో చట్రంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలోంచి స్ఫూర్తి స్ఫూర్తివంతమైన సజీవ రూపంలోకి మారిపోయింది ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు కానీ సంక్షో సంక్షోభం ఏర్పడిదే ఏర్పడినప్పుడు కానీ తరచుగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేవాడిని నాల్లో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనించేవాడిని ఆయన భౌతిక రూపంలో జీవించడం లేదే అని మొదట్లో బాధపడుతూ ఉండేవాడిని కానీ గోప్యమైన ఆయన సర్వవ్యాపకత్వాన్ని గ్రహించడం మొదలుపెట్టి తరువాత ఇక బాధపడడం మానేశాను తమను చూడాలని అతిగా ఆదుర్దపడే శిష్యులకు ఆయన రక్త మాంసాలతో నిండిన దేహాన్ని చూడడానికి ఎందుకు రావడం నేను మీ కూటస్థ ఆధ్యాత్మిక దృష్టి శ్రేణిలోనే ఎప్పుడు ఉండగా అని రాస్తుండేవారట నాకు ఎనిమిదేళ్ళు వయస్సు వయసు అప్పుడు వయస్సున్నప్పుడు లాహ్రి మహాశైల ఫోటో మూలంగా అద్భుతంగా స్వస్థత చేకూరే భాగ్యం కలిగింది ఈ అనుభవం నా ప్రేమను మరీ గాఢం చేసింది బెంగాలులో మా వంశం వారికున్న ఇచ్చాపూర్ ఎస్టేట్లో ఉండగా నాకు ఏషియాటిక్ కలరా అనే వ్యాధి వచ్చింది నా మీద ఆశ వదులుకున్నారు డాక్టర్లు ఏమి చే నా మంచం దగ్గర కూర్చున్న అమ్మ నాకు తల తలూపి దిక్కున తలాపి దిక్కున గోడ మీద పైన ఉన్న లాహరి మహాశైల ఫోటో వైపు చూడమని బింబేలు పడుతూ సైగ చేసింది మనస్సులో ఆయనకు దండం పెట్టు ఆవిడికి తెలుసు దండం పెట్టాలంటే చేతులు ఎత్తడానికి కూడా నేను ఓపిక లేనివాణ్ణని నువ్వు కనుక నిజంగా నీ భక్తిని చూపించినట్లయితే మనస్సులోనే ఆయనకు మొక్కినట్లయితే విన్న నిన్న ఆయన చల్లగా చూస్తారు అంది ఆయన ఫోటో వైపు తదేకంగా చూశాను అక్కడ మిరుమట్లు గెలిపే వెలుగు ఒకటి కనిపించింది అది నా శరీరాన్ని గదిని చుట్టేసింది కాంతి వాంతి అయ్యేటట్లు అనిపించే లక్షణంతో సహా లొంగుబోటులోకి రాని ఇతర రోగ లక్షణాలన్నీ మటుమాయమైపోయాయి నాకు స్వస్థత చేకూరింది అమ్మకి గురువుగారి పట్ల ఉన్న అపరిమితమైన విశ్వాసానికి నాలో సంతోషం ఉప్పొంగింది వెంటనే ఆవిడ పాదాల మీదకి వాలి స్పృశించడానికి కావలసినంత బలం వచ్చేసింది అమ్మ తన తలను ఆ చిన్న పటానికి పదే పదే ఒత్తుకుంది సర్వవ్యాపకులైన సర్వవ్యాపకులైన గురుదేవ మీ తేజస్సు నా బిడ్డను నయం చేసినందుకు మీకు నా ధన్యవాదాలు సమూలం మామూలుగా ప్రాణాంతకం కావలసిన ఆ జబ్బు చటుక్కున నయమై నేను కోలుకోవడానికి కారణమై తేజ ప్రభను ఆవిడ కూడా చూసినట్టు గ్రహించాను నాకున్న అమూల్య వస్తు సామాగ్రిలో అన్నిటికంటే విలువైనది ఆ పటమే లాహిరి మహాశైలు స్వయంగా ఇచ్చిన ఈ ఫోటో పవిత్రమైన స్పందనల్ని ప్రసరిస్తుంది ఈ ఫోటో పుట్టుకకు వెనుక అద్భుతమైన కథ ఒకటి ఉంది దీన్ని మా నాన్నగారి సహ శిష్యులైన కాళీ కుమార్ రాయ్ గారు చెప్పగా విన్నాను ఫోటోలో పడమంటే ఫోటోలో పడ్డమంటే మహాశైలకు కిట్టేది కాదు ఒకసారి ఆయన వద్దంటున్నా వినకుండా ఆయన్ని కాళీకుమార్ రాయి గారితో పాటు శిష్య బృందాన్ని కలిపి ఫోటో తీయడం జరిగింది అయితే ఆ ఫోటో తాలూకు ప్లేట్లు చూసిన తర్వాత ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యపోయాడు శిష్యులందరికీ బొమ్మలు స్పష్టంగా వచ్చాయి కానీ లాహిరి మహాశయుల రూపురేఖలు ఉండవలసిన స్థానంలో ఖాళీ తప్ప మరేమీ కనిపించలేదు ఈ అద్భుత విషయాన్ని గురించి విరివిగా చెప్పుకున్నాము చెప్పుకొన్నారు గంగాధర బాబానే శిష్యుడు ఒకడు మంచి నైపుణ్యం గల ఫోటోగ్రాఫరు ఫోటో తీయబోతే మాయమైపోయే మహాశైల రూపం తన కెమెరాను తప్పించుకుపోజాలదని దంబాలు పలికాడు మర్నాడు పొద్దున్న అతను తన కెమెరా తీసుకువచ్చాడు గురుదేవులు పద్మాసనం వేసుకుని ఒక కొయ్య బల్ల మీద కూర్చుని ఉన్నారు ఆయన వెనకాల ఒక తెర వేలాడుతోంది అప్పుడు అతను తమ తను తలపెట్టిన పని నెరవేరడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆపగా పన్నెండు ఫోటోలు తీశాడు అయినా తర్వాత చూస్తే ప్రతి ప్లేటు మీద కనిపించేదేమిటి కొయ్య వల్ల వెనకాల తేరాను అంటే మహాశైలు ఆకారం మాత్రం ఆ వైపు లేదు గంగాధర బాబుకి కళ్ళ కళ్ళ వెంట నీళ్లు వచ్చేసాయి గర్వం పటాపంచలైంది మళ్ళీ గురువుగారి దగ్గరకు పరిగెత్తాడు ఎన్నో గంటలు గడిస్తేనే కానీ మహాశైలు మౌనం వేడలేదు తరువాత భావగర్భితంగా ఈ వ్యాఖ్య చేశారు నేను ఆత్మస్వరూపుణ్ణి సర్వవ్యాప్తమైన అగోచర శక్తిని నీ కెమెరా ఫోటో తీయగలదా తీయలేదని తెలుసుకున్నానండి కానీ స్వామి మీ శరీరాలయం ఫోటో ఒకటి కావాలని భక్తితో కోరుతున్నాను ఇంతవరకు నా దృష్టి సంకుచితంగా ఉంటూ వచ్చింది ఆత్మశక్తి మేలు సంపూర్ణంగా ఉంటున్నందు ఉంటున్నందు ఉంటున్నందున సంగతి ఈనాటి వరకు గ్రహించలేకపోయాను అయితే రే ఉంటుందన్న సంగతి ఈనాటి వరకు గ్రహించలేకపోయాను అయితే రేపొద్దున్నేరా ఫోటో తీసుకుందో గాని అన్నారు మహాశైలు ఫోటోగ్రాఫరు మళ్ళీ ఫోకస్ చేశాడు కంటికి కనిపించకపోవడం అనే చిత్రమైన ముసుగులో మరుగుపడకుండానే ఈసారి ఆయన పవిత్ర రూపం స్పష్టంగా ఫోటోలో పడింది ఆ మహాయుగి మరొక ఫోటో ఎప్పుడు తీయించుకోలేదు ఆయన ఇంకో ఫోటో ఏది నేను చూడలేదు ఆ ఫోటోగ్రాఫే ఈ పుస్తకంలో అచ్చివేయడం జరిగింది విశ్వజనీనమైన రూపంలో ఉండే లాహిరి మహాశయుల సుందరమైన ఆకృతి చూస్తే ఆయన జాతి ఆయన ఏ జాతివారో వెంటనే తెలియదు దైవ సంపర్గం వల్ల కలిగిన ఆనందం నిఘూఢమైన ఆయన చిరునవ్వులు కొద్దిగా వ్యక్తమవుతోంది అరవిచ్చిన ఆయన కన్నులు బయటి ప్రపంచం పట్ల ఆయనకు నామమాత్రమైన ఆసక్తి మాత్రమే ఉన్నట్టుగా తెలుపుతున్నాయి అవి సగం మూసుకొని ఉండడంలో అంతర ఆంతరికమైన ఆనందంలో మునిగి ఉండటాన్ని సూచిస్తాయి జిజ్ఞాసులు చాలామంది ఆయన ఔదార్యాన్ని ఆశించి వచ్చేవారు లౌకికమైన క్షుద్ర ప్రలో ప్రలోభాలకు లొంగని ఆయనకు వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు సంపూర్తిగా అన్ని సమయాల్లోనూ తెలి తెలిసే ఉండేవి గురుదేవుల పటానికి ఉన్న మహిమ మహిమ ద్వారా స్వస్థత చేకూరిన కొన్నాళ్ళకు నాకు స్ఫూర్తిమంతమైన ఆధ్యాత్మిక దర్శనం ఒకటి కలిగింది ఒకనాడు ఉదయం నేను పక్క మీద కూర్చుని స్వాప్నిక చింతనలో మునిగిపోయాను కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు ఉన్నప్పుడుండే చీకటికి వెనకాల ఉన్నది ఏమిటి అంటూ లోతుగా తరిచే ఈ ఆలోచన నా మనస్సులోకి చొరబడింది తక్షణమే నా అంతర్దృష్టిలో బ్రహ్మాండమైన మెరుపు లాంటి వెలుగు ఒకటి కనిపించింది కొండ గుహల్లో ముద్రలో కూర్చుని ఉన్న మునుల దివ్యదేహాలు నా నుదుటిని నా నుదుటికి లోతట్టునున్న పెద్ద వెలుతురు తెర మీద చిన్న సైజు సినిమా బొమ్మల్లా రూపుగట్టాయి ఎవరు మీరు అంటూ బిగ్గరగా అడిగాను హిమాలయ యోగులం అన్నారు ఆ దివ్య పురుషులు వారి దివ్యమైన సమాధానాన్ని వర్ణించడం కష్టం నా గుండె జల్లు అన్నది హిమాలయాలకి వెళ్ళాలని నేను మీలాగే కావాలని ఎంతో ఉవ్వులూరుతున్నాను ఆ దృశ్యం అదృశ్యమైంది కానీ తలతలలాడే ఆ కిరణాలు వలయాలు వలయాలుగా అనంతంగా పెరిగిపోతున్నాయి అద్భుతమైన ఆ వెలుతురు ఏమిటి నేను ఈశ్వరుణ్ణి నేను వెలుతురును మేఘాల మర మర్మధ్వనిలా నా స్వరం నీలో కలిసిపోవాలనుంది నాకు మెల్లగా కరిగిపోతున్న పరమానంద పారవర్షంలో భగవంతుణ్ణి అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా లభించింది నాకు ఆయన శాశ్వత నిత్య నూతన ఆనంద స్వరూపుడు ఈ పారవర్షం కలిగిన నాటి తరువాత కూడా చాలా కాలం వరకు దీని తాలూకు స్మృతి నాలు నిలిచిపోయింది చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి కూడా చెప్పవలసి ఉంది అక్షరాల అది చెప్పుకోవలసిందే ఎందుచేతనంటే దాని తాలూకు మచ్చ ఈనాటికి నా ఒంటి మీద ఉంది ఒకరోజు పొద్దున్న నేను మా అక్క ఉమా గోరఖపూర్ ఇంటి ఆవరణలో ఒక వేప చెట్టు క్రింద కూర్చుని ఉన్నాం మాకు దగ్గరలో కొన్ని చిలుకలు పళ్ళు తింటున్నాయి నేను వాటినే తేరిపారు చూస్తున్నాను మధ్య మధ్య వాటి మీద నుంచి చూపు మళ్లించగలిగినప్పుడల్లా నేను బెంగాలీ వాచక పుస్తకం చదవడానికి అక్క నాకు సాయం చేస్తుంది కాలి మీద కురుపు వేసిందని చెప్పి ఉమా ఆయింట్మెంట్ ఇంటి సేసా ఒకటి తెచ్చింది అందులో మందు కొంచెం తెసి నా ముంజేతి మీద పూనుకు పూసుకున్నాను బాగున్న చేతికి మందు పుయ్యడం ఎందుకు రేపు నాకు కురుపు వేస్తుందని అనిపిస్తోందక్క కురుపు వేయబోయే చోట నీ మందు పూసి చూస్తున్నాను ఊరి అబద్ధాలు కోరు అక్క నన్ను అబద్ధాలు కోరానుకో రేపు పొద్దున్న ఏం జరుగుతుందో చూసి అను నాకు ఉడుకుపోతనం వచ్చింది ఉమకి నా మాట మీద నమ్మకం కలగలేదు అదే మాట మూడు మాటలు ఎత్తి పొడిచింది నేను మెల్లుగా జవాబు చెబుతుంటే నా గొంతులో దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించింది నాకున్న సంకల్ప శక్తి వల్ల రేపొద్దున్నకే నా చేతి మీద సరిగ్గా ఇదిగో ఇక్కడ బాగా పెద్ద కురుపు ఒకటి వెయ్యాలి నీ కురుపు ఎప్పుడున్నా దానికి రెట్టింపు అవ్వాలి తెల్లవారేసరికి నేను చెప్పిన చోట నా చేతి మీద పెద్ద కురుపు ఒకటి కనిపించింది ఉమా కురుపు రెట్టింపైంది దాంతో అక్క కెవ్వును అరిచి అమ్మ దగ్గరకు పరిగెత్తింది ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా మాటలకున్న శక్తిని అపకారం చేయడానికి ఎన్నడూ ఉపయోగించవద్దని అమ్మ నన్ను గంభీరంగా హెచ్చరించింది ఆవిడ సలహాని ఎప్పటికీ గుర్తుపెట్టుకుని అనుసరించాను ఆపరేషన్ చేసి నా కురుపు నయం చేశారు డాక్టర్ కోత పెట్టిన చోట అయినా మచ్చ ఈనాటికి ఉంది మనిషి పలికే ఒట్టి మాటకు కూడా ఎంత శక్తి ఉంటుందో అనుక్షణం గుర్తు చేసే మచ్చ నా గుడి చేతి మీద ఉంది ఉమతో నేను అన్నవి మామూలు మాటలే నిరపాయమైనవే తెలుస్తూనే ఉంది కానీ గాఢమైన ఏకాగ్రతతో అన్న ఆ మాటలకు బాంబుల్లా పేరడానికి అవి ఎంత హానికరమైనప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు కలిగించడానికి చాలినంత నిగూఢమైన శక్తి ఉంది జీవితంలో కష్టాలు తొలగించడానికి తద్వారా మచ్చపడ్డకుండాను తిట్లు రాకుండాను తద్వారా మచ్చపడకుండాను తిట్లు రాకుండాను శస్త్రచికిత్స చేయడానికి వాక్కులో ఉన్న విస్ఫోటన స్పందన శక్తిని తెలివిగా ఉపయోగించవచ్చునని తరువాత నాకు అర్థమైంది మా కుటుంబం పంజాబ్లో ఉన్న లాహోరోకు మారింది అక్కడ కాళీదేవి రూపంలో ఉన్న అమ్మవారి పటం ఒకటి సంపాదించాను ఆ పటం మా ఇంట్లో బాల్కనీలో నిరాడంబరంగా ఉన్న చిన్న మందిరాన్ని పావనం చేసింది ఆ పవిత్ర స్థలంలో నేను చేసే ప్రార్థన ఏదైనా సరే ఫలిస్తుందన్న దృఢమైన విశ్వాసం ఒకటి నాలో కలిగింది ఒకరోజున నేను ఉమతో పాటు అక్కడ నించుని ఇద్దరు అబ్బాయిలు ఎగరవేస్తున్న గాలి పడగలని గమనిస్తూ ఉన్నాను వాళ్ళిద్దరూ చెరుక ఇంటి కప్పు మీద ఉన్నారు ఆ ఇద్దరు ఇళ్ళకి మా ఇంటికి మధ్యలో ఇలా ఇరుకు సందు ఉంది అంత నిశ్శబ్దంగా ఉన్నావేమంటూ ఉమ సరదాగా నన్ను తోసింది ఏం లేదు నేను ఏం కోరితే అది అమ్మవారు ఇవ్వడం ఎంత అద్భుతంగా ఉందో అని ఆలోచిస్తున్నాను అమ్మవారు నీకు ఈ రెండు గాలి పడగలు ఇస్తుందనుకుంటాను అంటూ వేలాకాలంగా నవ్వింది అక్కనికున్న అనంతమైన శక్తులు ఓం అనే సృజనాత్మక శబ్దంలోంచి ఉద్భవిస్తాయి అణుశక్తులన్నీ అణుశక్తుల కన్నిటికీ వెనుకనున్న విశ్వస్పందన శక్తి ఓంకారం ఈ ఓంకారమే స్పష్టమైన అవగాహనతోనూ గాఢమైన ఏకాగ్రతతోనూ పలికే ఏ మాటకైనా ఫలించే శక్తి ఉంటుంది ఉత్తేజకరమైన మాటల్ని గట్టిగా కానీ మౌనంగా కానీ పునచ్చారణ చేసినట్లయితే అవి ఫలిస్తాయని మనోవైజ్ఞానిక చికిత్సకు సంబంధించిన కుయేజం వగైరా వైద్య విధానాల్లో గమనించారు కుయేయిజం వగైర వైద్య విధానాల్లో గమనించారు దీని రహస్యం మనస్సుకున్న స్పందనల రేటును పెంచడంలో ఉంది శాశ్వతురాలైన ప్రకృతి మాత రూపంలో ఉండే భగవంతుడి సంకేతమే కాళి అమ్మవారు నీకీ రెండు గాలి పడగలు ఇస్తుందనుకుంటాను అంటూ వేలాకాలంగా నవ్వింది అక్క ఎందుకు ఇవ్వదు వాటిని సంపాదించడానికి మౌన ప్రార్థనలు ప్రారంభించాను భారతదేశంలో గాలి పడగలు ఎగరవేయడంలో పోటీలు జరుగుతుంటాయి వాటి దారాలకి బంక గాజు పొడి పోస్తారు ప్రతి ఆటగాడు తన పోటీదారు పట్టుకున్న దారాన్ని కోసేయడానికి ప్రయత్నిస్తాడు తగిన కాగిన గాలి పడగ ఇళ్ళ కప్పుల మీద తేలిపోతూ ఉంటుంది దాన్ని పెట్టుకోవడంలో భలే సరదాగా ఉంది నేను ఉమా ఉన్నది పైకప్పున పైకప్ పైకప్పు ఉన్న గూడు మాదిరి బాల్కనీ కావడం వల్ల తెగిన గాలి మా చేతుల్లోకి రావడం అసంభవంగానే కనిపించింది దాని దారం ఇంటి కప్పు మీద వేలాడుతూ ఉంటుంది మా సందుకు అవతల ఉన్న ఆటగాళ్ళు వాళ్ళ పోటీ మొదలుపెట్టారు ఒక దారం తెగింది దానికి ఉన్న గాలి తేలుతూ నా దిశలో వచ్చింది ఇంతలో హఠాత్తుగా గాలి తగ్గిపోవడం వల్ల ఆ గాలి పడగ ఒక్క క్షణం అలా నిలిచిపోయింది ఆ సమయంలో దాని దారం ఎదురింటి కప్పు మీద ఉన్న నాగజీముడి మొక్కకు తగులుకుంది దాంతో నేను పట్టుకోవడానికి వీలుగా పొడుగ్గా చక్కటి వంపు తిరిగింది నాకు చేజిక్కిన బహుమతిని ఉమకి ఇచ్చాను ఇదేదో అదృష్టవశాత్తు అసాధారణంగా జరిగిందే కానీ నీ ప్రార్థనకు ఫలించి మాత్రం కాదు ఆ రెండో గాలి పడక కూడా నీ దగ్గరికి వస్తే అప్పుడు నమ్ముతాను నీ మాట అంటుంటే అక్క మాటల్లో కంటే ఆమె నల్లటి కళలోనే ఎక్కువ ఆశ్చర్యం కనబడింది నా ప్రార్థన గాఢంగా కొనసాగించాను బలవంతంగా గుంజడంతో రెండో ఆటగాడి గాలి కూడా చటుక్కున తెగిపోయింది గాలిలో నాట్యం చేస్తూ నా వైపు రావడం ప్రారంభించింది మొదట నాకు సాయం చేసిన నాగజముడు మొక్కే ఈ గాలి దారాన్ని కూడా నేను పట్టుకోవడానికి వీలుగా వంపు తిరిగేటట్లు చేసింది నా రెండో బహుమతిని కూడా ఉమకి ఇచ్చేశాను నిజమే రోయ్ జగన్మాత నీ మాట వింటుంది ఇదంతా నాకు మాయలా కనిపిస్తోంది అంటూ బెదిరిపోయిన లేడీలా డ్రయ్యన పరిగెత్తేసింది అక్క అధ్యాయం రెండు మా అమ్మ మరణం విచిత్రమైన రక్ష రేకు మా అమ్మకున్న కోరికల్లో కల్లా మా అమ్మకున్న కోరికల్లో కల్లా పెద్దది మా అన్నయ్యకి పెళ్లి చేసేయాలన్నది మా అమ్మకున్న కోరిక కోరికల్లో కల్లా పెద్దది మా అన్నయ్యకి పెళ్లి చేసేయాలన్నది అనంతుడి పెళ్ళ మోహం కంటబడినప్పుడు ఈ భూమి మీదే స్వర్గం చూస్తాను తమ వంశం పరంపరాభివృద్ధిగా సాగాలని ప్రతి భారతీయ హృదయంలోనూ ఉన్నట్టుగానే ఆమెలో ఉన్న గాఢమైన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చేయడం తరచుగా వింటూ ఉండేవాడిని అనంతుడి పెళ్ళికి నిశ్చయతాంబూలాలు పుచ్చుకునే నాటికి నేను పదకొండేళ్ల అమ్మ కలకత్తాలో ఉండి పెళ్లి ఏర్పాట్లన్నీ సంతోషంగా చేయిస్తోంది నాన్నగారు నేను మట్టుకే ఉత్తర భారతదేశంలోని ఉన్న బెరెయిలోని మా ఇంట్లో ఉండిపోయాం లాహోరోలో రెండు సంవత్సరాలు పనిచేశాక నాన్నగారిని బెరెయిలీ బదిలీ చేశారు అంతకుముందు మా అక్కలిద్దరికీ రమకి ఉమకి పెళ్ళిళ్ళైనప్పుడే చూశాను వివాహ వైభవం కానీ అనంతుడు ఇంటికి పెద్ద కొడుకు అవడం వల్ల ఈ పెళ్లికి తలపెట్టిన ఏర్పాట్లు భారీ ఎత్తున సాగుతున్నాయి రోజు ఎక్కడెక్కడ నుంచో వచ్చే చుట్టాలు చుట్టాలనే అనేక మందికి అమ్మ కలకత్తాలో స్వాగతమిస్తోంది అమహారెస్ట్ అమహారెస్ట్ వీధిలో కొత్తగా మేము తీసుకున్న యాభై నెంబరు పెద్ద ఇంట్లో వాళ్ళందరికీ సుఖంగా బస ఏర్పాటు చేసింది అన్నీ సిద్ధంగా ఉన్నాయి విందు భోజనాలకి కావలసిన పదార్థాలు అన్నయ్య ఆడపిల్లి వారింటికి తర తరలి వెళ్ళడానికి ఒక తెల అన్నయ్య వారింటికి తరలి వెళ్ళడానికి ఒక అందమైన పళ్ళకి రంగురంగుల దీపాల తోరణాలు భారీ సైజు అట్ట ఏనుగులు ఒంటెలు ఇంగ్లీషు స్కాటిష్ భారతీయ వాద్య బృందాలు వృత్తిరీత్యా వినోదమి వినోదమిచ్చే కళాకారులు ప్రాచీన పద్ధతిలో వివాహకాండ జరిపించే పురోహితులు పెళ్లి సమయానికి వెళ్ళి మా వాళ్ళందరితోనూ కలవాలని నేను మా నాన్నగారు మంచి ఉత్సాహంతో ఉన్నాం కానీ ఆ వివాహ మహోత్సవం నాటికి కొన్నాళ్ళ ముందు అమంగళ సూచకమైన దర్శనం ఒకటి నాకు కలిగింది బెరైలీలో ఒకనాటి అర్ధరాత్రి మా బంగళా వసారాలో నేను మా నాన్నగారి పక్కన పడుకుని ఉండగా మా మంచానికి ఉన్న దోమతెర చిత్రంగా అల్లాల్లాడుతూ రెపరెపమనేసరికి నాకు మెలకు వచ్చింది పలచని ఆ తెరలు పక్కకి ఒత్తిగిలాయి ఒత్తిగిల్లాయి ప్రియమైన అమ్మ రూపాన్ని చూశాను మీ నాన్నగారిని లేపు ఆవిడ స్వరం అన్నట్టు ఉంది మీరు నన్ను చూడాలంటే తెల్లారు గట్ల నాలుగు గంటలకి మొట్టమొదటి బండి ఎక్కి కలకత్తా మా వచ్చేయండి ఛాయ మాత్రంగా ఉన్న ఆరోపం మాయమైంది నాన్న నాన్న అమ్మ చచ్చిపోతోంది నా గొంతులోంచి వెలువడ్డ భయాస్వరం భయార్థ స్వరం నాన్నగారిని వెంటనే లేపేసింది వెక్కి వెక్కి ఏడిస్తూ ఆ దుర్వార్త ఆయనకి చెప్పాను అదంతా నీ భ్రమ దాన్నేం పట్టించుకోకు అన్నారు నాన్నగారు కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహజ ధోరణిలో మీ అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంది చెడు వార్త ఏమైనా వస్తే రేపు బయలుదేరి వెళ్దాంలే ఇప్పుడు బయలుదేరకపోతే తర్వాత మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు నాలో ఉన్న బాధ ఇంకా కటుగా పలికించింది నేను మిమ్మల్ని ఎన్నడూ క్షమించను విషాదపూర్ణమైన ఆవిద ఆవదయం స్పష్టమైన కబురు తెచ్చింది అమ్మకి జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉంది పెళ్ళి వాయిదా పడింది వెంటనే వచ్చేయండి మాకు మతి చెడిపోయింది ఇద్దరం బయలుదేరం వారులు బండి మారే చోట ఒక ఊళ్ళో మా మామయ్యల్లో ఒక ఆయన మమ్మల్ని కలుసుకున్నాడు భయంకరంగా ఉరుముతూ ఒక రైలు మా వైపు వస్తోంది మొదట చిన్నగా కనిపించినదే రాను రాను పెద్దదవుతూ వచ్చింది మనస్సులో ఏర్పడ్డ సంక్షోభం మూలంగా చటుక్కున రైలు పట్టాల ఖడ్డంగా పడిపోవాలనిపించింది అప్పుడే అమ్మకి దూరమైన అందువల్ల ఆవిడ లేని శుష్క ప్రపంచాన్ని భరించలే భరించలేననిపించింది ఈ లోకంలో అందరిలోకి నాకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు అమ్మ ఒక్కరితే అనంతంగా ప్రేమించాను నేను చిన్నతనంలో నాకు ఎదురైన చిన్న చిన్న బాధలన్నిటికీ నాకు ఉపశమనం కలిగించినవి జాలి నింపుకున్న ఆవిడ కళ్ళే అమ్మాయి ఇంకా బ్రతుకుందా మామయ్యని ఒక్క చిన్న చివరి ఆ ప్రశ్న అడగడం కోసం ఆగాను నా ముఖంలో ఉన్న నిరాశని అర్థం చేసుకోవడానికి అట్టేసేపు అట్టేసేపు పట్టలేదు ఆయనకి లేకేం బతికి ఉంది అన్నారు కానీ ఆయన మాట ఒక్క పిసర కూడా నమ్మదా నమ్మలేదు నేను మేము కలకత్తాలో మా ఇంటికి చేరడం దిగ్భ్రాంతి కలిగించే మృత్యు వైచిత్రాన్ని వైచిత్రయాన్ని దర్శించడానికే అయింది నేను కుప్పలా కూలిపోయాను ప్రాణం దాదాపు పోయిందనిపించే స్థితి ఏర్పడింది నా మనస్సు సమాధానపడ్డానికి పడ్డానికి కొన్నేళ్లు పట్టింది నా ఆర్తనాలు నా ఆర్తనాదాలు స్వర్గద్వారాలని ఛేదించి చివరికి ఆ జగజ్జననే పిలుచుకు వచ్చాయి ఆ జగజ్జనని పిలుచుకు వచ్చాయి నా పొండ్లను చివరికి మాన్పగలిగిన చల్లని ఆ తల్లి పలుకులే జన్మ జన్మలుగా అనేక మంది తల్లుల వాత్సల్య రూపంలో నిన్ను కనిపెట్టుకుని ఉన్నదాన్ని నేను నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్ళను మాయమైపోయిన ఆ అందమైన కళ్ళను రెండింటికి రెండింటినీ నా చూపులో చూడు ఎంతో ప్రేమాస్పదురాలైన అమ్మ ఎంతో ప్రేమో ప్రేమాస్పదురాలైన అమ్మకు దహనకాండ ముగిసింది ఆ వెంటనే నేను నాన్నగారు బెరైలికి తిరిగి వచ్చేసాం అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ బంగారు అన్నీలో మిసమిసలాడే మెత్తని పచ్చిక నేలం ఉంది దానికి నీడనిచ్చేది పెద్ద సేవాలి వృక్షం నేను ప్రతిరోజు పొద్దున్న విచారగ్రస్తుడినై ఆ చెట్టు దగ్గరికి సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాడిని కవితావేసం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది తెల్లటి ఆ సేవాలి పుష్పాలు పచ్చని గడ్డితో నిండిన పూజా వేదిక మీద మనహపూర్వకమైన భక్తిభావంతో ఆత్మార్పణ చేసుకుంటున్నట్టుగా పరుచుకుంటున్నాయని నా కన్నీటి బిందువులు మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా వషస్సులోంచి బయలువేడుతున్న మరో లోకపుచిత్రమైన కాంతిని తరచూ గమనిస్తూ ఉండేవాణ్ణి భగవంతుని కోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూ ఉండేది హిమాలయాలు నన్ను బలంగా దగ్గరికి లాక్కుంటున్నట్టు అనిపించేది ఒకసారి మా చుట్టం ఒక ఆయన పవిత్రమైన ఆ కొండ ప్రాంతాల్లో యాత్ర ముగించుకుని బెరైలీలో మమ్మల్ని చూడడానికి వచ్చాడు ఉన్నత పర్వత శ్రేణుల్లో నివసించే యోగుల్ని గురించి స్వాముల్ని గురించి ఆయన చెప్పిన కథలు ఎంతో ఆసక్తిగా విన్నాను హిమాలయాలకి పారిపోదాం ఒకరోజున బెరైలీలో మా ఇంటి యజమాని చిన్న కొడుకు ద్వారకా ప్రసాద్తో అన్నాను నేను కానీ నా మాటలకు అతనికి నా మీద సానుభూతి లేకపోయింది నాన్నగారిని చూడడానికి అంత క్రితమే అక్కడికి వచ్చిన అన్నయ్యకి నా సంగతి చెప్పేశాడు అయితే అనంతో అన్నయ్య ఏదో కుర్ర వేసుకున్న అసాధ్యమైన పథకమని తేలికగా తీసుకోకుండా నన్ను అదే పనిగా వికిరించడం మొదలుపెట్టాడు ఏ కాషాయ వస్త్ర మీదిర నీ కాషాయ వస్త్ర మీదిర అది లేకపోతే నువ్వు స్వామి కాలేవు మరి అని ఆ మాటలతో నాకు చెప్పలేనంత ఉత్సాహం కలిగింది ఆ మాటలే నా ఊహకు ఒక స్పష్టమైన రూపం ఇచ్చాయి నేనొక యతినై భారతదేశమంతా సంచరిస్తున్నట్టు బహుశావి నా పూర్వజన్మ స్మృతులను మేల్కొల్పి ఉండవచ్చు ఏమైనప్పటికీ ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాసాశ్రమానికి చిహ్నమైన వస్త్రాన్ని ఎంత సహజ సులభంగా ధరించగలను గ్రహించగలిగాను ఒకరోజు పొద్దున్న ద్వారకతో కబుర్లు చెబుతూ ఉంటే కొండ మీద మంచు బండ అతివేగంగా దిగజారుతున్న మాదిరిగా భగవంతుడి మీద నాకు ప్రేమానుభూతి కలిగింది ఆ తరువాత నా నోట వెలువడిన వాగ్ధ వాగ్ధారను అతడు కొంతమట్టుగా ఆలకించాడు కానీ నేను మాత్రం నా మాటలనే గుండె నిండుగా వింటున్నాను వేళ మధ్యాహ్నం నేను హిమాలయ పాద ప్రదేశంలో ఉన్న నైనిటాల్ వైపు పారిపోయాను అనంతుడు పంతం పట్టి నన్ను తరుముకొచ్చాడు నేను విచారంగా బెరైలీకి తిరిగి రావాల్సి వచ్చింది మా వాళ్ళు నాకు అనుమతించిన యాత్ర అల్లా పొద్దుటపూట మామూలుగా ఆ సేవాలి చెట్టు దగ్గరికి వెళ్ళడం మట్టుకే నేను పోగొట్టుకున్న ఇద్దరు తల్లుల కోసం ఒకరు మానవ రూపంలో ఉన్నవారు మరొకరు దేవతా రూపంలో ఉన్నవారు నా గుండె వలవలా ఏడ్చింది అమ్మ మరణంతో కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూడ్చలేనిది తర్వాత జీవించిన నలభై ఏళ్లలోనూ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఈ పిల్లలకి తల్లి తండ్రిలా తామే అయ్యారు కష్టసాధ్యమైన ఈ పాత్రను నిర్వహించడంలో ఆయనలో గుర్తించదగినంత మార్ధవం పెరిగింది ఆయన దగ్గర చనువు పెరిగింది కుటుంబంలోని వివిధ సమస్యల్ని ఆయన ప్రశాంతంగా సూక్ష్మబుద్ధితో పరిష్కరించేవారు ఆ ఫీసు వేలుల తర్వాత ఒక ముని మాదిరిగా తమ గదిలోకి వెళ్ళిపోయి ప్రశాంత మధుర చిత్తంతో క్రియాయోగం సాధన చేస్తూ ఉండేవారు మా అమ్మ పోయిన చాలా కాలానికి నాన్నగారికి కొంత సదుపాయంగా ఉండేటట్టుగా చిన్న చిన్న పనులు చూడటానికి ఒక ఇంగ్లీషు నర్స్ను పెడదామని ప్రయత్నించాను కానీ నాన్నగారు తల తిప్పేశారు నాకు సేవ అనేది మీ అమ్మతోనే అంతమైంది ఎక్కడో దూరానికి చూస్తున్న ఆయన కళ్ళలో జీవితకాలమంతా నెలకొన్న అనురాగం ఉంది మరో స్త్రీ ఎవరూ సేవ చేయడానికి నేను ఒప్పుకోను అమ్మ పోయిన పద్నాలుగు నెలల తరువాత ఆవిడ నా పేరు అతి ముఖ్యమైన ఉత్తరం ఒకటి రాయించి పెట్టిందన్న సంగతి తెలిసింది చనిపోయే సమయంలో ఆవిడ మంచం దగ్గర ఉన్నవాడు అనంతుడు ఆవిడ చెప్పినవి అతడు రాసి పెట్టాడు అయితే ఆ సంగతి ఒక ఏడాదిలోనే చెప్పాలని అమ్మ చెప్పినప్పటికీ అన్నయ్య ఆలస్యం చేశాడు అమ్మ నిర్ణయించిన అమ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి త్వరలోనే తను బెరేలీ నుంచి కలకత్తా వెళ్ళిపోవాలి ఆ పరిస్థితిలో ఒకనాడు సాయంత్రం నన్ను దగ్గరికి పిలిచాడు ముకుంద నీకు విచిత్రమైన విషయం ఒకటి చెప్పడం ఇష్టం లేక ఇన్నాళ్ళు వెనకడుతూ వచ్చాను అనంతుడు కంఠంలో ఒక రకమైన నిరాశ ధ్వనించింది ఇల్లు వదిలి వదిలిపోవాలని నీకున్న కోరికను ఇల్లు వదిలిపోవాలని నీకున్న కోరికను ఎగస దూసినట్లు అవుతుందేమోనని భయపడ్డాను అయినా నీలో దైవ సంబంధమైన ఉత్సాహం పెళ్ళిబుక్కుతూ ఉంది ఈ మధ్య నువ్వు హిమాలయాలకు పారిపోతూ ఉండగా పట్టు పట్టుకున్నప్పుడే పట్టుకున్నప్పుడే నేనొక తీర్మానం చేసుకున్నాను మనఃపూర్తిగా నేను చేసిన వాగ్దానాన్ని ఇక ఏమాత్రం వాయిదా వేయకూడదనుకున్నాను ఒక చిన్న పెట్టే అమ్మ రాయించిన ఉత్తరం ఇచ్చాడు అన్నయ్య నాయనా ముఖంద నేను చెప్పే ఈ మాటలే నీకు నా చివరి దీవెన కావాలి అంది అమ్మ నువ్వు పుట్టిన తర్వాత జరిగిన అద్భుత విషయాలు కొన్ని నీకు చెప్పవలసిన సమయం ఇప్పుడు వచ్చింది నువ్వు పసిపాపడిగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీకు నిర్ణయమైన జీవిత మార్గం ఏదో మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది అప్పుడు నేను కాశీలో ఉన్న మా గురువుగారి ఇంటికి తీసుకువెళ్ళాను అక్కడికి చేరిన శిష్య సమూహానికి వెనుక నేను దాదాపు మరుగుపడి ఉన్నాను గాఢమైన ధ్యానంలో మునిగి ఉన్న లాహరి మహాశయుల్ని సరిగా చూడలేకపోయాను కూడా మహాగురువులు నిన్ను గమనించాలని నిన్ను ఆశీర్వదించాలని నిన్ను జో కొడుతూ ప్రార్థిస్తున్నాను మౌనంగా భక్తిపూర్వకంగా నేను కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహరి మహాశయులు కళ్ళు తెరిచి నన్ను దగ్గరికి రమ్మని సజ్ఞ చేశారు అక్కడున్న వాళ్ళు నాకు దారి ఇచ్చారు పవిత్రమైన వారి పాదాలకు ముక్కాను లాహరి మహాశైలు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న విధంగా నీ నుదుటి మీద చెయ్యి పెట్టారు చిట్టి తల్లి నీ కొడుకు యోగి అవుతాడమ్మా ఆధ్యాత్మికమైన రైలెంజను మాదిరిగా ఇతను ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు సర్వసాక్షి అయిన గురుదేవులు నా రహస్య ప్రార్థనను మన్నించినందుకు నా గుండె సంతోషంతో ఎగిసిపడింది నువ్వు పుట్టడానికి కొంతకాలం ముందు వారు నాకు చెప్పారు నువ్వు వారి మార్గాన్ని అనుసరిస్తావని తరువాత నీకు ఒక మహా తేజస్సు కనిపించిన సంగతి నాకు మీ అక్క రామకి తెలుసు బాబు నువ్వు మంచం మీద నిశ్చలంగా కూర్చుని ఉండడం పక్క గదిలోంచి మేము చూసాం నీ చిన్నారి మొహం దగదాగా వెలిగింది నీ గొంతులో భగవంతుణ్ణి అన్వేషించడానికి హిమాలయాలకు వెళ్ళిపోవాలన్న దృఢమైన నిశ్చయం ధ్వనించింది నీ దారి లౌకికమైన ఆశలకి చాలా భిన్నంగా ఉంటుందని సంగతి వీటి వల్ల తెలుసుకున్నాను నాయన నా జీవితంలో జరిగిన వాటిలో అన్నిటికన్నా విలక్షణమైన సంఘటన ఒకటి దాన్ని మరీ రూఢీ రూఢి చేసింది ఆ సంఘటనే ఈ అంతిమ సమయంలో నే నేనే ఉత్తరం రాయించడానికి ప్రేరేపిస్తోంది అదేమిటంటే పంజాబ్లో ఒక సాధువుతో జరిగిన సంభాషణ మనమందరం లాహోరులో ఉంటుండే రోజుల్లో ఒకనాడు పొద్దున్న పనివాడొకడు నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు అమ్మగారు విచిత్రమైన ఒకడు వచ్చాడు ముకుందుడు తల్లిని చూడాలి నేను అంటున్నాడు ఎంతో సరళమైన ఈ మాటలే నాలో నిగూఢమైన తీగను దేన్నో మీటినట్లయింది వెంటనే నేను ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాను ఆయన కాళ్లకు మొక్కుతూ నా ఎదురుగా ఉన్న ఆయన నిజంగా దైవ సాక్షాత్కారం పొందినవాడేనని గ్రహించాను అమ్మ ఈ లోకంలో నువ్వుకి ఎంతో కాలం ఉండవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలని మహాగురువుల కోరిక మళ్ళీసారి జబ్బు చేసినప్పుడు నీకది ప్రాణాంతకం అవుతుంది తరువాత ఆయన మౌనం వహించారు ఆ సమయంలో నాకేమీ భయం వేయకపోగా ఒక గొప్ప ప్రశాంతత అనుభవంలోకి వచ్చింది చివరికి మళ్ళీ ఇలా అన్నాడాయన ఒక వెండి రక్షారేఖను నువ్వు జాగ్రత్తగా దాచాలి అది నీకు ఒకరోజు ఇవ్వను ఈరోజు ఇవ్వను నా మాటల్లో నిజం నీకు తెలియడానికి ఆ రక్షారేఖ రేపు నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో దానంతట అది నీ చేతుల్లో రూపు గడుతుంది నువ్వు చనిపోయే ముందు ఆ రక్షరేఖను ఒక ఏడాది పాటు దాచి ఉంచమని నీ పెద్ద కొడుకు అనంతుడితో చెప్పి ఆ తర్వాత దాన్ని నీ రెండో కొడుకు చేతికి ఇమ్మని తప్పకుండా చెప్పాలి ఆ రక్షరేఖకు అర్థమేమిటో మహాగురువుల ద్వారా ముకుందుడికి తెలుస్తుంది అతడు ఈ ప్రాపంచకమైన ఆశలన్నింటినీ విడిచిపెట్టేసి ఈశ్వరుడి కోసం గాఢంగా అన్వేషణ ఆరంభించే సమయంలో అతని చేతికి అది అందాలి కొన్నేళ్ల పాటు అతడు దాన్ని అట్టే పెట్టుకున్నాక దాని ప్రయోజనం నెరవేరినప్పుడు అది మాయమైపోతుంది అతడు దాన్ని ఎంతో రహస్యమైన చోట దాచినప్పటికీ అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయి తీరవలసిందే ఆయనకు నేను భిక్ష వేయబోయాను ఎంతో గౌరవ ప్రపత్తులతో ఆయనకు ప్రణామం చేశాను కానీ ఆయన భిక్ష తీసుకోకుండానే దీవించి వెళ్ళిపోయాడు మర్నాటి సాయంత్రం నేను చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండగా ఆ సాధువు చెప్పినట్టే నా అరచేతులు రెంటికి మధ్య రక్ష రేఖ వెలిసింది రెండేళ్లకు పైగా నేను దాన్ని బహుజాగ్రత్తగా దాచాను ఇప్పుడు అది అనంతుడి దగ్గర ఉంది నా గురుదేవులు నన్ను పరమాత్ముడి చేతుల్లో పెట్టబోతున్నారు కనుక నా కోసం నువ్వు బాధపడుకున్నాయన వెళ్ళొస్తాను జగన్మాత నిన్ను కాపాడుతుంది ఆ రక్షరేకు నా అధీనంలోకి రావడంతోనే ఒకనొక తేహ తేజపుంజం నా మీదకి ప్రసరించింది అనిగి ఉన్న జ్ఞాపకాలు ఎన్నో నాలో మేల్కొన్నాయి ఆ రక్షరేకు గుండ్రంగా ప్రాచీన కాలం నాటిదిగా చిత్రంగా ఉంది దాని దాని నిండా సంస్కృత లిపిలో ఏవో అక్షరాలున్నాయి తాము అదృశ్యంగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నా ఉన్న నడిపిస్తూ ఉన్న నా పూర్వజన్మల గురువులు దగ్గర నుంచి అది వచ్చిందని గ్రహించాను వాస్తవానికి దానికి మరొక ప్రాముఖ్యం కూడా ఉంది కానీ రక్షరేకు మహిమను పూర్తిగా ఎవరూ బయట పెట్టకూడదు అనుకుంటున్నాను అయితే చివరికి ఈ రక్షరేకు నా జీవితంలో ఎంతటి బాధాకరమైన పరిస్థితుల్లో అదృశ్యమైపోయిందో అది ఆ విధంగా పోవడం నాకు ఒక గురువు దొరికే విషయాన్ని ఎలా చాటి చెప్పిందో ఈ అధ్యాయంలో చెప్పనక్కరలేదు కానీ హిమాలయాలు చేరడానికి చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డ కుర్రవాడు తన రక్ష రేకుల రేకు రెక్కల మీద ప్రతిరోజు దూర దూరాలకు ప్రయాణిస్తూ ఉండేవాడు మనిషి ఒక మాట పలికినప్పుడు అలా ఓంకారానికి ఉన్న ఈ మూడు గుణాల్లోనూ తై తైత్తిరోప తైతిరోపనిషత్ తైత్త తైతరిోపనిషత్ ఒకటో అధ్యాయం ఎనిమిదో భాగం మనిషి ఒక మాట పలికినప్పుడల్లా ఓంకారానికి ఉన్న ఈ మూడు గుణాల్లోనూ ఒకదాన్ని కార్యరూపంలోకి తెస్తున్నాడు అన్నమాట మానవుడు ఎప్పుడు సత్యమే పలకాలని పవిత్ర గ్రంథాలన్నింటిలోనూ నిర్ణయించి విధికి సత్యం వద ఆధారభూతమైన న్యాయ హేతు ఇదే ఆ రక్ష రేఖ మీద సంస్కృత మంత్రాన్ని సరిగా ఉచ్చరించినట్లయితే ఆధ్యాత్మికంగా లాభదాయకమైన స్పందన శక్తి దానికి ఉంటుంది ఆదర్శప్రాయంగా నిర్మించిన సంస్కృత వర్ణమాలలో యాభై అక్షరాలు ఉంటాయి ప్రతి అక్షరానికి నిర్దిష్టంగా స్థిరమైన ఉచ్చారణ ఒకటి ఉంటుంది లాటిన్ భాష ప్రాతిపదికగా ఏర్పడిన ఆంగ్ల ఆంగ్ల వర్ణమాల సంగతి వేరు దీంట్లో ఉండే ఇరవై ఆరు అక్షరాలు వివిధ ధ్వనుల భారాన్ని మొయ్యలేక సతమతమవుతూ ఉంటాయి వీటి గురించి జార్జ్ బెర్నార్డ్ షా మంచి తెలివిగా సహజ హాస్యాస్పూరణంగా హాస్యాస్పూరకంగా ఒక వ్యాసం రాశాడు తనకు అలవాటైన నిర్దాక్షణ్య ధోరణిలో శ్రీ షా నలభై రెండు అక్షరాల కొత్త వర్ణమాలను అంటే ఇంగ్లీషు భాష ఒక ఇంగ్లీషు వర్ణమాలను ప్రవేశపెట్టడానికి అంతర్యుద్ధం ఒకటి జరగవలసి వచ్చినా నేను దానికి బాధపడదును నలభై రెండు అక్షరాల కొత్త వర్ణమాలను చేపట్టాలని కోరాడు విల్పన్ రాసిన న్యూయార్క్ ఫిలోసాఫికల్ లైబ్రరీ ప్రచరణ ద మిరాక్యులన్ బర్త్ ఆఫ్ లాంగ్వేజ్ అన్న గ్రంథానికి షా రాసిన పలుకు తొలి పలుకు చూడండి ఆ మాదిరి వర్ణమాల పరిపూర్ణత విషయంలో సంస్కృత వర్ణమాలకు చేరువగా వస్తుంది సంస్కృత వర్ణమాలలో యాభై అక్షరాలు ఉండటం వల్ల ఉచ్చారణలో తప్పులు రానివ్వదు లోయలో బయల్పడిన కొన్ని సి మూలంగా సంస్కృత వర్ణమాలను భారతదేశం సిమెటిక్ మూల మూలాల నుంచి ఎరుపు తెచ్చుకుంది ఎరువు తెచ్చుకుంది అంటు కొందరు పండితులు ఇప్పుడు చేస్తున్న వాదాన్ని విడిచిపెట్టేట్టు చేయడం జరిగింది మొహంజోదారు హరప్పాలలో ఇటీవల బయల్పడిన కొన్ని కొన్ని గొప్ప హైందవ నగరాలు కేవలం వజ్జాయింపుగా ఉంచడా ఊహించడానికి మాత్రమే వీలై వీలైన యుగానికి మనల్ని తీసుకుపోగల మహత్తర సంస్కృతికి ఒకదాని భారత భూమిలో పూర్వ చరిత్ర ఒకటి ఉండి ఉండాలి అని సాక్ష్యం ఇస్తున్నాయి